రామానాయుడు గారు, ఇప్పుడు ఈ ఐఏఎస్లు కొంతమంది ఎప్పుడైతే ఈ ఇలా జరుగుతోంది, కొంతమంది ఇట్లా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు, అసలు కొంతమంది అయితే ఇష్టం పడట్లేదు వెళ్ళడానికి అనే చర్చ జరుగుతుందో, మీలాంటి పరిచయం ఉన్న ఆఫీసర్స్ ఉంటారు కదా మాకు, మీరు గుంటూరు కలెక్టర్గా ఉన్నప్పటి నుంచి నాకు పరిచయం, ఇప్పుడు కూడా ఆఫీసర్స్ చాలామంది కలెక్టర్లు ఉన్నప్పటి నుంచి పరిచయం ఉన్న వాళ్ళు, ఒకళ్ళిద్దరికి అట్లా కొట్టి చూసాం. ఏంటి అంటే వాళ్ళు ఏమంటారంటే, ఎక్కడైనా మీటింగ్స్ ఉండడం సహజం, రాష్ట్రంలో నలుమూలల ముఖ్యం మీటింగ్స్ పెడతా ఉంటారు, పెట్టినప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీస్ సమ్టైమ్స్ చీఫ్ సెక్రటరీ అదర్ సెక్రటరీస్ వెళ్ళి వస్తూ ఉంటాం, అది 1 డే 2 డే 3 డే మాక్సిమం, లేదు ఏదైనా దాన్ని ఏమంటారు కలామిటీ లాంటిది ఏమన్నా వస్తే అక్కడ 4-5 రోజులు వారం రోజులు 10 రోజులు ఉండి సెటిల్ చేసుకుని పనిచేసి వస్తాము, అంతవరకు ఓకే. కానీ అసలు ఎప్పుడు వస్తామో తెలియకుండా రోజులు నెలలో తెలియకుండా చలో పదండి అంటే ఎట్లా వెళ్తామండి? దిస్ ఈజ్ నాట్ ద వే. సో వీఆర్ నాట్ విల్లింగ్ టు గో వితౌట్ ఎనీ పర్టికులర్ టైమ్ అండ్ పీరియడ్ అండ్ వాట్ ఈస్ ద వర్క్, అక్కడికి వెళ్ళే పని ఏంటి, దేనికోసం వెళ్తున్నాం? ముఖ్యమంత్రి గారు 2 శాఖలు రివ్యూ చేయాలంటే ఆ 2 శాఖలను తీసుకెళ్ళాలి, మొత్తం సగం సెక్రటరీని తీసుకెళ్ళిపోయి దానికి ఒక ఏది క్యాంప్ ఆఫీస్ అని పేరు పెట్టుకుంటే ఎలా చెల్తుంది అంటారు వాళ్ళు, మీరేమంటారు? తప్పకుండా వెంకటకృష్ణ గారు, అది ఏ రకంగా కూడా చట్ట పరిధిలో చల్లదు, ఫస్ట్ పాయింట్. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన జీవోనే ట్రాన్సిట్ అకామిడేషన్, ట్రాన్సిట్ అకామిడేషన్ మా శ్రీనివాస్ గారు చెప్పారు, మా ప్రసాద్ గారు కూడా చెప్పారు. ట్రాన్సిట్ అకామిడేషన్ అంటే సీఎం గారు పిలిస్తే ఒక ఆ రోజు రివ్యూ ఉండొచ్చు, లేదా మ్యాక్సిమం ఆ డిపార్ట్మెంట్కి సంబంధించి ఒక 1 డే రివ్యూ ఉంటుంది, తర్వాత మళ్ళీ వాళ్ళు హెడ్ క్వార్టర్స్కి వచ్చేస్తారు. అవును, అంతే తప్ప వీళ్ళని అక్కడ ఇన్ని రోజులు ఉండాలి లేదా ఒక 15 రోజులు ఉండాలి, 4 రోజులు ఉండాలి అని నోటిఫై చేయాలి. నోటిఫై చేస్తే వాళ్ళకి అక్కడ అక్కడ ఉన్నందుకు డిఏ కానీ లేదంటే రెంట్ అలవెన్స్లు కానీ ఏదైనా వాళ్ళకున్న సీసీ రూల్స్ ప్రకారంగా అప్లికబుల్ అవుతుంది. అంతేగాని ఇప్పుడు ఆయన గాల్లో ఉన్నట్టు కదా, తర్వాత ఇప్పుడు ఆయన ఇచ్చే ఆర్డరు ప్లేస్ ఆఫ్ ఆర్డర్ ఎక్కడ ఇవ్వాలి? ఇప్పుడు ఏదైనా ఒక జీవో ఇష్యూ చేయాలి, ఏమని రాయాలి ఆయన? నోటిఫై చేయకోకుండా ఏమని రాయాలి అంటే, ఎక్కడి నుంచి ఆర్డర్ ఇచ్చినట్టు? ఇప్పుడు ఏదైనా ఒక జీవో ఇస్తే అమరావతి అంటాము, అవును, లేదా క్యాంప్ విశాఖపట్నము అంటాము. అప్పుడు మనం ఏంటి, అక్కడ వెళ్ళడానికి ఆ రోజు వెళ్ళామంటే ఒక ఆర్డర్ తీసుకొని వెళ్తాము, ఒక అప్లై చేస్తాము, ఆయన పర్మిటెడ్ అంటారు పై అధికారి, ఆ ఆర్డర్తో మనం అక్కడ వెళ్తాము. అక్కడ ఆదేశాలు ఇచ్చినప్పుడు క్యాంప్ అట్ అంటాము, అంతేగాని క్యాంప్ కార్యాలయం కూడా అనము, క్యాంప్ అట్ అంటాం. మరి ఇది ఈ స్పష్టత లేకుండా ఒక ఆల్ ఇండియా ఆఫీసర్స్ ఏ రకంగా అక్కడ స్టే చేస్తారు, ఇది మనం గుర్తుంచుకోవాలి. తర్వాత విమ్స్లో వీళ్ళు అక్కడ అకామిడేషన్ పెట్టుకుంటామంటే, విమ్స్ అనేది కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులతో రాష్ట్ర ప్రభుత్వం అక్కడ స్థలం ఇచ్చింది, కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చింది, దానికి ఒక పర్పస్ ఉంది, అది ఒక పేషెంట్స్ కి సంబంధించి. ఎస్, అది వీళ్ళు పోయి మళ్ళీ ఒక పేషెంట్గా అయితే జాయిన్ కావచ్చు, పోయి మన ఆఫీసర్లు కూడా ఏదైనా రోగం వస్తే అక్కడ పోయి అడ్మిట్ అయితే ఆ రోగం ట్రీట్మెంట్ అయ్యేంత వరకు అక్కడ ఉండొచ్చు. అంతే తప్ప అధికారులుగా వెళ్ళి హాస్పిటల్లో అకామిడేషన్ తీసుకోవడం అనేటువంటిది, మరి ఇది ఒక రకంగా పేద రోగులకు సంబంధించినటువంటి ఒక రైట్ ని డినే చేయడమే అవుతుంది. రామంజన్ గారు, రైట్ డినే చేయడమే కాకుండా ఎక్కడైనా వరదలు వచ్చినప్పుడు లేదా ఇంకేదన్నా విపత్తులు వచ్చినప్పుడు ఆఫీసర్స్ వెళ్తారు, అక్కడ ఎలాంటి వసతులు సరిగా లేకపోయినా ఏ టెంట్లో ఏ ఉన్న దీంట్లో పంచాయతీ ఆఫీసుల్లోనో స్కూల్స్ గదుల్లోనో ఉండైనా సరే ఆ విపత్తు నివారణ జరిగే చర్యలు అయ్యేదాకా ఉండి వస్తారు. మనం అనుకుందాం 10 రోజులు అనుకుందాం, ఫర్ సపోజ్ హుదూద్ లాంటిది వచ్చినప్పుడు, ఇప్పుడు వీళ్ళు 3 నెలలు ఉండాలో తెలియదు, 4 నెలలు ఉండాలో తెలియదు, హాస్పిటల్లో ఉండడం ఏంటండి? హౌ ఆఫీసర్స్ హాస్పిటల్, నాకైతే నవ్వాలో ఏడవాలో తెలియని పరిస్థితి. హాస్పిటల్లో ఉన్న వార్డుల్లో ఉన్న గదులంట ఆఫీసర్స్కి ఇస్తారంట, ఎలా వాళ్ళు అక్కడ ఉంటారు, ఎన్ని రోజులు ఉంటారు?
సార్ ఇక్కడ మన ముఖ్యమంత్రి గారి మానసిక స్థితిని మనం అర్థం చేసుకోవాలి సార్ ఎందుకంటే ఇప్పుడేమో పేదలకేమో సెంట్ పట్ట అంటాడు పేదలు పేదలు ఒక సెంట్ పట్ట ఒక బాత్రూమ్ కట్టుకోవాలా వంట రూము ఒక బెడ్రూమ్ అన్ని ఆ సెంట్లోనే మరి అధికారులనేమో పేషెంట్స్ ఉండేటటువంటి గదుల్లో ఆఫీసులు పెట్టాలా అంటారు హాస్పిటల్ మరి సీఎం గారికేమో ఒక విశాలమైనటువంటి అధునాతనమైనటువంటి 400 కోట్ల రూపాయలతో నిర్మించినటువంటి భవనము ప్యాలెస్ ఇక్కడ ఏంటండి ఇప్పుడు ముఖ్యమంత్రి అయినా ముఖ్యమంత్రితో సమానమైనటువంటి హోదా కలిగినటువంటి వ్యక్తి సీఎస్ అండి ఇన్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ పరిపాలన అనేది అంతా కూడా సీఎస్ యొక్క పేరు మీదనే నడుస్తుంది సీఎస్ గారే మొత్తం కూడా కేంద్ర బిందువుగా ప్రభుత్వాన్ని నడుపుతారు ముఖ్యమంత్రి అనేటువంటి వాళ్ళు ఏదైనా సలహాలు ఇస్తారు అవసరమైతే నిధులు మంజూరు చేయడానికి బడ్జెట్ విధానపరమైనటువంటి విధానాలు నిర్ణయించేటటువంటి వాళ్ళే కానీ ఇక్కడ ముఖ్యమంత్రి గారు వెళ్తే అక్కడికి అది ప్రభుత్వం వెళ్ళినట్టు కాదు అలాగా ముఖ్యమంత్రి గారు రివ్యూ చేస్తే అక్కడ ప్రభుత్వం రివ్యూ చేసినట్టు కూడా కాదు ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా అంటే నేను అనుకోవడము వెంకటకృష్ణ గారు ఇది ఒక డైవర్షన్ పాలిటిక్స్ ఏమో అనుకుంటున్నా ఎందుకంటే డిసెంబర్ 9 ఈ దొంగ ఓట్లకు సంబంధించినటువంటి ఆ ప్రక్రియ పూర్తిగా ఇప్పుడు అన్ని జిల్లాల్లో ఇది వాడి వేడిగా నడుస్తుంది ఈ రోజు కూడా తెలుగుదేశం నాయకులు వెళ్ళి ఎలక్షన్ కమిషన్ కి ఇచ్చారు సో ఈ నేపథ్యంలో దీన్ని కొద్దిగా డైవర్ట్ చేయడానికి దీని మీద మళ్ళీ ఒక వారం రోజులు 10 రోజులు నడుస్తుంది కదా అని ఏమన్నా చేస్తున్నారేమో అని అనిపిస్తుంది మాకు.